ఎమ్మెల్సీ అనంత బాబుకు కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు హాజరైనట్టుగా సమాచారం అందుతోంది. పోలీసులు 2 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరినట్టుగా సమాచారం. అనంత బాబు అరెస్టుకు సంబంధించి ఎస్పీ లైవ్ లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తర్వాత ప్రాథమికంగా ఈ కేసులో మనకు లభించిన ఆధారాల ఆధారంగా టెక్నికల్ డేటా అయితేనేమి సో ప్రైమరీగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద నిందితుడి కన్ఫెషనల్ స్టేట్ మీద ఆధారంగా కొంత టెక్నికల్ డేటా ఆధారంగా అతని ప్రైమర్ ఫేసి అక్యూజ్డ్ గా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశాము. చేసిన దాకనే ఈవినింగ్ టైం వైద్య పరీక్షల కొరకు జీజీహెచ్ కు తరలించడం జరిగింది. సో అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత అదర్ ఫార్మాలిటీస్ వాళ్ళ యొక్క బంధువులకు రక్త సంబంధులకు ఈ అరెస్ట్ యొక్క సమాచారం తెలియజేసి ఇప్పుడు మనం ఫర్దర్ రిమాండ్ కొరకు స్పెషల్ మొబైల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వారిచ్చిన ఆదేశాల మేరకు వారిచ్చిన రిమాండ్ మేరకు ఎక్కడికి జైలుకు తరలించాలో ఆ జైలుకు మనం తరలించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కేసులో మనకు ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితేనేమి ఈ చనిపోయిన మృతుడి యొక్క బంధువుల యొక్క విటనే స్టేట్మెంట్ల ప్రకారం తర్వాత నిందితుడి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఈ కేసులో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే ఏదైతే 19వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన రోజు ఈ ఏదైతే నిందితుడు తర్వాత దానికి సంబంధించిన దీంట్లో డిసీజ్డ్ మొట్టమొదటిగా ఆయన ఇంటి నుంచి దాదాపు 8 గంటల ప్రాంతానికి వాళ్ళ మదర్కి చెప్పి బయటికి రావడం వాళ్ళ మిత్రులతో కలిసి కొంత లిక్కర్ పర్చేజ్ చేసి ఏదైతే ఇక్కడ మనకు శ్రీరామ్ నగర్ ఆ ఏరియాలో ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రెమిసెస్లో అక్కడ వీళ్ళందరూ కలిసి దాదాపు 8:30 అప్పుడు 9 ప్రాంతంలో అక్కడ మద్యం సేవించడం జరిగింది. సో ఆ మద్యం సేవించి దాదాపు 9 గంటల నుంచి 8:39 నుంచి 10:15 ప్రాంతం వరకు అక్కడ మద్యం సేవించిన తర్వాత వాళ్ళు రోడ్డుపైకి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అదే రోడ్లో అక్కడికి రావడం వీళ్ళు అక్కడ ఉండగా చూసి వీళ్ళని చూసి అక్కడ వెహికల్ కొద్దిగా ముందుగా ఆపేసి ఆ సుబ్బు అనే అతన్ని ఎవరు చనిపోయిన ఉన్నాడు డిసీజ్డ్ ఉన్నాడు ఆయన్ని పిలిపించి సే సుబ్బు బాగున్నావా రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెహికల్లో ఎక్కినట్లు ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత మిగతా మిత్రులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కలిసి అలాగనే ముందుకు ఆ రోడ్లోనే ముందుకు ట్రావెల్ చేసి తర్వాత అట్లా ముందుగా వెళ్ళేసి మనకు ఈ జన్మభూమి పార్క్ ఏరియా అక్కడ టిఫిన్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ టిఫిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సదరు నిందితుడు ఈ డ్రైవర్కు నువ్వు డ్రైవింగ్ చేయని చెప్పేసి ఆయన డ్రైవింగ్ చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు గారి రెసిడెన్స్ మనకు అక్కడ శంకర్ టవర్స్ అని ఉంది శ్రీరామ్నగర్ ఆ దాని వైపు ఆ యొక్క రెసిడెన్స్ ఏరియా వైపు వాళ్ళు మూమెంట్ చేయడం జరిగింది దాదాపు 10:30 ఆ ప్రాంతం వరకు. సో ఆ ప్రాంతం దాంట్లో భాగంగానే ఇతనికి మ్యారేజ్ టైంలో అనంతబాబు గారు అతను ఫైనాన్స్ చేశారు. దాంట్లో భాగంగా నిందితుడి ముద్దాయి కొంత ముద్దయ్య చనిపోయిన అతను కొంత అమౌంట్ రిటర్న్ చేశారు. ఇంకా 20,000 దాకా రిటర్న్ చేయకపోవడంతో దాని గురించి ఏంటి డబ్బులు ఇవ్వలేదని దానిపైన కూడా వాళ్ళ మధ్య చదివితే నేను ఇస్తాను అని చెప్పడము. సో తర్వాత అతను అన్నాడు ఏంటంటే నువ్వు ప్రవర్తన మార్చుకొని బాగుంటే మీ తల్లి నేను మళ్ళీ అగైన్ నా దగ్గర ఉద్యోగాన్ని తీసుకోమన్నది నువ్వు ప్రవర్తన మార్చుకోలేదు మళ్ళీ నీ దగ్గర నుంచి లిక్కర్ తీసుకున్నావు లిక్కర్ స్మెల్ వస్తుంది నీలో మార్పు రాలేదు అన్న విషయం మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. వీళ్ళ ఈ రెసిడెన్స్ దగ్గర అది శ్రీరామ్ నగర్ శంకర్ టవర్ దగ్గర రీచ్ అయిన తర్వాత బయట కార్ ఆపి దిగినప్పుడు నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు నువ్వు ఇలాగనే తాగి తిరుగుతున్నావు అని అతను అది తిట్టేసి కొట్టేదానికోసమని అనంతబాబు గారు ఆయన పైనకి వెళ్ళడం జరిగింది. ఆ బయట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్లో కొట్టేదానికి ముందుకెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ తంగని కండిషన్లో ఉన్నాడు. ఇతను కూడా అతనిపైకి తిరుగుబాటు మరి ఎదురెళ్ళి ఎందుకన్నా కొడతావు అని చెప్పేసి ఎదురు తిరిగి మాట్లాడేటప్పటికీ ఇతను ఈగో హర్ట్ అయిపోయి అతను మెడపెట్టుకుని నెట్టాడు.
నెట్టేసినప్పుడు అక్కడ ఏదైతే బయట మనకు అపార్ట్మెంట్ బయటపైన ఒక గ్రిల్ ఉన్నది ఆ గ్రిల్ దానిపైన ఒక దాని దగ్గర గట్టు తర్వాత ఒక మనకు అక్కడ డ్రైనేజ్ కనాల్ ఉంది సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ ఆ గట్టు మీద పడ్డం గట్టు మీద పడినప్పుడు తలకి బ్యాక్ హెడ్ ఇంజరీ హెడ్ మీద వెళ్ళినప్పుడు ఆ దెబ్బకి తల కొట్టుకొని ఇతను మళ్ళా నన్నే కొడతావా అని చెప్పేసి కోపంతో మళ్ళీ అతన్ని తిట్టినప్పుడు రెండోసారి మళ్ళీ ఫోర్స్గా మెడ మీద అట్లా చేయిబెట్టేసి కలంగా మళ్ళీ కొట్టాడు వెనక్కి కొట్టినప్పుడు ఆ వెనక ఒక గ్రిల్ లాంటిది ఐరన్ పైప్స్ అది దానికున్న షార్ప్ ఆబ్జెక్ట్తో మళ్ళీ హెడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఇంజరీ అయినది అయింది సో అక్కడ బ్లీడింగ్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని అతన్ని వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది దాదాపు 10:30 ప్రాంతంలో దాదాపు ఆ టైంలో జరిగిన వెంటనే ఇతను వెంటనే అతని వెహికల్లోనే ఎక్కించుకొని డెఫినెట్గా ఈ రోడ్లో మనకు ఆ మెయిన్ రోడ్కు వచ్చేసి ఈ జేఎన్టీయూ ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఆ రోడ్లో మనకు ఈ జనతా హాస్పిటల్ అక్కడ రెండు మూడు హాస్పిటల్స్ ఆయన చెక్ చేసుకుంటే ఆ హాస్పిటల్స్ అన్నీ అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవడం ఆ హాస్పిటల్స్లో క్లోజ్ అయి ఉన్నప్పుడు ఈ మధ్య మధ్యలో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇతను ఏదైతే ఫస్ట్ ఎక్కిళ్ళు వచ్చాయి వెనక నుంచి ఎక్కిళ్ళు శబ్దం అయిన తర్వాత వాటర్ తీసుకోమని చెప్పేసి అతనికి వాటర్ ఇచ్చాడు సో అతను వాటర్ కొంత కన్స్యూమ్ చేసిన తర్వాత అలాగనే అది వెహికల్తో అలా సౌండ్ వచ్చేసి మళ్ళీ అతను వెంటనే పలకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూసి ఏం పలకట్లేదని చెప్పేసి అతని మనం ఇక ముక్కు దగ్గర మనం చేయి పెట్టేసి శ్వాస వస్తుందా లేదని చూసినప్పుడు డౌట్ఫుల్గా దాంట్లో అతను శ్వాస రాలేదని చెప్పి గమనించి వెంటనే అతను మళ్ళీ అతని చెస్ట్ పైన కానీ అక్కడంతా చెక్ చేసుకున్నప్పుడు సో ఈయన ఆ యొక్క శ్వాస ఆగిపోయింది కాబట్టి చనిపోయినాడని చెప్పి భావించాడు చనిపోయినాడని భావించిన తర్వాత ఇక ఇప్పుడు వెంటనే ఆ షాక్ నుంచి ఎలా చేయాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచన రాని టైంలో అతను ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఏమన్నాడంటే ఇతనికి ఏదైతే మన సుబ్రహ్మణ్యంకు ప్రీవియస్గా హిస్టరీ తాగినప్పుడు ఒక 4-5 సార్లు ఇంతకుముందు యాక్సిడెంట్ చేసిన హిస్టరీ ఉంది సో తాగిన ప్రతిసారి అతను యాక్సిడెంట్ చేస్తుంటాడు ప్రతిసారి ఆయన హాస్పిటల్కి తీసి ట్రీట్మెంట్ ఇప్పించడము తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడం అనేది ఉంది కాబట్టి మనం యాక్సిడెంట్ అనే స్టోరీ క్రియేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అనుమానం రాదు అనేసి బలమైన నమ్మకంతో అక్కడ ఆ రోడ్లో ఆ మెయిన్ రోడ్లో అట్లానే మూమెంట్ చేసుకుంటూ ఆలోచించుకుని ఆ యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన ఆలోచన చేసి అట్లా ముందుకు ట్రావెల్ చేసి ఈ అల్లూరు సీతారామరాజు జంక్షన్ నుంచి టువర్డ్స్ NFSL ఆ రోడ్లోకి ట్రావెల్ చేశాడు ట్రావెల్ చేసి అదే రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత జీ కన్వెన్షన్ సెంటర్ అనే ప్రాంతం ఉంది ఆ జీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర చాలాసేపు అక్కడ ఏమైనా దాన్ని మనం యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తానికి అవకాశం ఉందనే చూసి అది కాన్పశ్యంలో అందుకని చెప్పేసి వెంటనే అక్కడంతా కూడా ట్రాఫిక్ మూమెంట్ ఉందని ఇంకా ఫర్దర్ బ్యాక్ వచ్చేసి అక్కడ లోపల డంపింగ్ యార్డ్ ఒకటి ఉన్నది ఆ ప్రాంతంలో సో ఆ డంపింగ్ యార్డ్ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి ఇది మనం యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలంటే బాడీలో ఇంజురీస్ అన్నీ ఉండాలి అనేసి అనే అతనే అతని తలంపుతో అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది సో ఆ ప్రాంతంలో అక్కడే దగ్గరలో అవైలబుల్ ఉన్న చుట్టుపక్కల చూసినప్పుడు అక్కడంతా కూడా ఈ చెత్తాచెదారం తర్వాత కొంత ఈ కట్ చేసిన ట్రీ బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయి సో అక్కడే స్టిక్ కలెక్ట్ చేసుకొని ఆ స్టిక్తో ఇది యాక్సిడెంట్గా మనం కన్వర్ట్ చేయాలంటే బాడీలో అన్ని చోట్ల ఇంజరీస్ ఉండాలని చెప్పేసి ఆ బాడీని కింద పడుకోబెట్టి మొత్తం బాడీ కాలుచి మీద తొడల మీద చేతుల పైన అలాగనే వెనక తిరిగి భుజం మీద వీపు పైన మొత్తం బాడీ మొత్తం అంతా కూడా ఆ కర్రతో అతను దాన్ని కొట్టడం జరిగింది సో ఆ ఇంజరీస్ బాడీ అంతా ఉంటే అది యాక్సిడెంట్గా మనం చిత్రీకరించడం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఆ బాడీ మీద అవన్నీ కూడా ఇంజరీస్ చేసి మళ్ళీ అక్కడ అవైలబుల్ ఉన్న కొన్ని రోప్స్ ఉంటే రోప్స్తో అతను కట్టేసి మళ్ళీ వెహికల్లోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ మొత్తానికి కష్టపడి ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందని అతని యొక్క వాంగ్మూలం ద్వారా చెప్పడం జరుగుతుంది దీని తర్వాత వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ వెహికల్ నుంచి రిటర్న్ అవుతూ వారి యొక్క తల్లిదండ్రులకు డిసీజర్ యొక్క తల్లిదండ్రులకు అరౌండ్ రాత్రి 12:30 12:50 ఆ ప్రాంతంలో వారి యొక్క తల్లి గారికి ఫోన్ చేశారు చేసి సుబ్రహ్మణ్యం ఇదే సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్లు నాకు సమాచారం వచ్చింది నేను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ చేసిపోయారు అన్కాన్షియస్గా ఉన్నాడు అని ఫస్ట్ వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే ఈ యొక్క డిసీజ్ యొక్క పేరెంట్స్
వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ అనే అతనికి అలర్ట్ చేసి బాబు ఒకసారి నువ్వు కూడా చెక్ చేసుకుంటే వాళ్ళు నిందితుడికి సంబంధించిన బంధువులు ఆ జీజీహెచ్ లోను తర్వాత ఆ ఇతను చెప్పిన రోడ్లో ఆ ప్రాంతంలోంతా చెక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేస్తున్న తరుణంలో రెండో కాలు అరౌండ్ 1:30కి ఈయన బ్రదర్ని ఇప్పుడు నిందితుడు ఏదో ఉన్నారో అనంతబాబు రెండో కాలు వాళ్ళ బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇతను ఆల్రెడీ సుబ్బుని కలెక్ట్ చేసుకున్నాను హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నా అక్కడ అమృత హాస్పిటల్ ఉంది బానుగుడు జంక్షన్ ఏరియాలో అమృత హాస్పిటల్ దగ్గరికి మీరు రండి అని వాళ్ళకి చెప్పడం ఆయన అక్కడి నుంచి అమృత హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయ్యే టైంకంతా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ తన మిత్రుల సహాయంతో అక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి వెహికల్ వచ్చింది ఈ ఏదైతే ఇప్పుడు మనం డెడ్ బాడీ దొరికిన I-20 వెహికల్ సో అక్కడ అమృత హాస్పిటల్ దగ్గర అవైలబుల్ ఉన్న డాక్టర్ ఈ యొక్క బాడీని ఈసీజీ తీశారు టెస్ట్ చేసి ఆయన చనిపోయినట్లు డిక్లేర్ చేయడం జరిగింది సో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఇతని వెహికల్లో ఆ బాడీని తీసుకొని మనకు టూ టౌన్ లిమిట్స్లో కోనాయిపాలెం ఏరియాలో వాళ్ళ తల్లిదండ్రుల రెసిడెన్స్ ఉంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తున్నారు సో ఆ ఏరియాకు ఈ అనంతబాబు వాళ్ళ బ్రదర్స్తో పాటు ఆ బాడీని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం జరిగింది సో అక్కడ ఈ యొక్క బాడీ పైన అప్పటికప్పుడు కనబడుతున్న అవైలబుల్ ఇంజరీస్ వాటి మీద అంటే వాళ్ళకు యాక్సిడెంట్ కాదు ఎలా జరిగిందో చెప్పాలని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది కొంత టైం దాదాపు ఇదంతా రాత్రి 2-2:30 నుంచి దాదాపు ఒక 1 అవర్ దాకా అక్కడ వాళ్ళ మధ్య చర్చలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా లేదు మాకు ఇది అనుమానం ఉంది మేము పోలీస్ కేసు ఇచ్చి దాంతోనే మేము తేల్చుకుంటాం